గజ్వేల్ పట్టణంలో టీఆర్ఎస్వి ఆధ్వర్యంలో ఉస్మానియా విద్యార్థి ఉద్యమ కెరటం. తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమంలో 120 కేసులు నమోదై 120 కేసుల శ్రీనివాస్గా పేరుగాంచిన విద్యార్థి ఉద్యమ నేత గెల్లు శ్రీనివాస్కి హుజూరాబాద్ ఎమ్మెల్యే టికెట్ కేటాయించినందుకు ముఖ్యమంత్రి కేసీఆర్కు, మంత్రులు హరీష్రావు, కేటీఆర్లకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు. గజ్వేల్ పట్టణ టీఆర్ఎస్వి తరఫున పటాకులు కాల్చి స్వీట్లు పంచుకుని సంబరాలు చేసుకున్నారు. ఈ కార్యక్రమంలో గజ్వేల్ టీఆర్ఎస్వి పట్టణ అధ్యక్షులు మరియు ఏఎంసీ డైరెక్టర్ శీలసారం ప్రవీణ్, వైస్ ప్రెసిడెంట్ నరసింహ, జనరల్ సెక్రటరీ నవాజ్, కన్నా యాదవ్, యాదగిరి టౌన్ ప్రచార కార్యదర్శి మాధాడి, వినయ్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. హుజూరాబాద్ నియోజకవర్గ టీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థిగా గెల్లు శ్రీనివాస్ యాదవ్ గారికి టీఆర్ఎస్వి రాష్ట్ర అధ్యక్షులు వారికి అవకాశం ఇచ్చిన సందర్భంగా గజ్వేల్ పట్టణ టీఆర్ఎస్వి ఆధ్వర్యంలో సంబరాలను చేసుకోవడం జరిగింది. అదేవిధంగా ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి, మంత్రివర్యులు హరీష్రావు గారికి, మంత్రివర్యులు కేటీఆర్ గారికి, టీఆర్ఎస్వి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి టీఆర్ఎస్వి శ్రేణులు, టీఆర్ఎస్వి విద్యార్థి విభాగం నాయకులందరూ కృతజ్ఞతలు తెలియజేయడం జరిగింది. ఉద్యమకారునిగా ఉన్నటువంటి గెల్లు శ్రీనివాస్ యాదవ్ గారు ఎన్నో కేసులున్నా అదేవిధంగా రాష్ట్ర వ్యాప్తంగా తెలంగాణ ఉద్యమంలో చురుకుగా పాల్గొనడం జరిగింది. అదేవిధంగా ఉద్యమంలో ఆయన మీద లాఠీ ఛార్జీలు కూడా చేయడం జరిగింది. అటువంటి ఉద్యమకారునికి ఈరోజు టీఆర్ఎస్ పార్టీ అవకాశం కల్పించినందుకు ముఖ్యంగా ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి, మా టీఆర్ఎస్వి శ్రేణులందరి తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, హుజూరాబాద్లో ఎగురబోయేది గులాబీ జెండనే అని ఈ విధంగా మా విద్యార్థి విభాగం తరఫున తెలియజేయడం జరిగింది.